నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రం పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రామకుండం సిపి ఎం శ్రీనివాస్ ప్రజా సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు మీడియా సమావేశంలో హెచ్చరించిన ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి మాలల మహాపాదయాత్ర కరపత్రాలను విడుదల చేసిన మాల సంఘం నాయకులు అక్టోబర్ 25న భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్ల మాలల మహాపాదయాత్ర కరపత్రాల విడుదల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రామగుండం సిపి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను అక్టోబర్ 21 నుంచి నిర్వహించుకుంటున్నామని 10 రోజుల పాటు నిర్వహించే ఈ దినోత్సవాల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు ప్రజలు కలిసి నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున పోలీసులు అధికారులు ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు అలాగే రేపు కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉపయోగించే ఆయుధాల ప్రదర్శన రెస్క్యూ టీం విధులను తెలియజేసే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందించి సిపి అభినందించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ లక్ష్మీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి సెక్రటరీ మహేందర్ సబ్ డివిజన్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మంచిర్యాల టౌన్లో పోలీస్ కమెమరేషన్ వారోత్సవ సందర్భంగా మనం పోలీస్ కమెమరేషన్ డే పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని 21 అక్టోబర్ జరుపుకున్నాము దాంట్లో భాగంగా ఒక 10 రోజులు డిఫరెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల టౌన్లో ప్రజలు తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఇతర ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఏకమై వాళ్ళందరూ వాలంటరీగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడానికి వచ్చారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ అసోసియేషన్తో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఇక్కడ మా ఏసీపీ గారు మా కానిస్టేబుల్స్ తర్వాత ఇతర ఇన్స్పెక్టర్స్తో వాళ్ళు వాలంటరీగా అలాగే చాలామంది ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు తర్వాత డిఫరెంట్ కంపెనీస్ ఓపెన్ చేసే ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే ఈ కార్యక్రమాల్లో మనం పోలీసుని వాళ్ళ యొక్క త్యాగాలు ఈ సంవత్సరం ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క ఆత్మ సంబంధించారో వాళ్ళ యొక్క కుటుంబాలను సంపత్తిని
ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టాము. అలాగే ఈరోజు చాలా వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి ఇతర ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడే బ్లడ్ని దానంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో భాగంగానే ఇదే బ్లడ్ డొనేషన్ కాకుండా మేము ఇక 10 రోజుల కార్యక్రమాల్లో ఓపెన్ హౌస్ అని వెపన్స్ చూపించడం, ఏం ఎక్విప్మెంట్ వాడతాము, తర్వాత మాబ్ అటాక్స్లో కానీ, తర్వాత మాబ్ డిస్కషన్లో కానీ, తర్వాత ఈ యాంటీ నక్కల్ ఆపరేషన్స్లో కానీ ఇలాంటివి ఎక్విప్మెంట్ అన్నీ పబ్లిక్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి చూపించి పోలీస్ చేస్తున్న యాక్టివిటీస్పై అవగాహన కలిగించాలని, అలాగే డిఫరెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. 10 రోజులు కంటిన్యూ చేస్తుంది. దీనికి అందరికీ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు అని ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అన్నారు. బుధవారం స్థానిక విశ్రాంత భవన్లో లక్ష్మీపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో భూకబ్జా, అక్రమ మట్టి దందాలకు అధికారులను, ప్రజలను బెదిరింపులకు గురి చేయగా గత ప్రభుత్వంలో అయిన కేసులు ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ వెళుతుందని అన్నారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు, అలాగే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని, ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తన అనుచరులు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రయత్నిస్తున్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కాంగ్రెస్ ప్రభుత్వం శిక్షిస్తుందని హెచ్చరించారు. ముత్తే సత్తయ్య గతంలో తమ భూమి ఒకరి దగ్గర చూపించి వేరే చోట పట్టా చేపించారని, గతంలో ఎమ్మెల్యే దివాకర్ రావు దగ్గరికి వెళ్లి నా బాధను విన్నవించుకున్నా పని కాలేదని, బాధితులు చిన్న కళావతి మీడియా సమావేశంలో తమ గోడు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు పూర్ణచందర్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, డీసీసీ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, రామదేని వెంకటేష్, బొప్పు సుమన్ మరియు కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వీరు ప్రేమ్ సాగర్ రావు గారే చేస్తున్నారు ఈ పని, ప్రేమ్ సాగర్ రావు గారు మాత్రమే చేయిస్తున్నాడని పదే పదే ఇటు బీజేపీ నాయకులు, ఆ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ కానీ, కొంతమంది నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ ఉన్నటువంటి విజిత్ బాబు కానీ, దివాకర్ రావు కానీ వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, మా నాయకులు మాట ఇచ్చిండు, ఎన్నికలకు ముందే అభివృద్ధి వైపే నేను చూస్తాను తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన నాకు లేదు. అభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా కూడా ఖచ్చితంగా నేను నా పని నేను చేసుకోపోతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీకి ఇవాళ రాష్ట్రంలోనే ఎల్లేని విధంగా ఒక గుర్తింపు తెచ్చే విధంగా కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పటికీ 10 నెలల్లోనే తీసుకొచ్చి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర మా ప్రేమ్ సాగర్ రావు సార్ది. అలాంటి వ్యక్తి పైన మీరు ఈ రోజున చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మేము చాలా బాధపడడం జరుగుతుంది. మీరు చేసే పని కరెక్ట్ కాదు. మా నాయకులు అభివృద్ధి చేస్తున్నారు మంచిర్యాల జిల్లాని. ఆ అభివృద్ధిలో మీరు ఒకవేళ మీకు నచ్చినట్లయితే భాగస్వాములు కండి, లేకపోతే మీరు సైలెంట్గా ఊకోండి. కానీ లేనిపోని మాటలు మాట్లాడితే మా కార్యకర్తలుగా మేమంతా ఊరుకుండే లేదని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. అదే కాదు, ఇలా అభివృద్ధి విషయంలో చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న మన దండేపల్లి మండలంలో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎంతో సంతోషంగా ప్రతి ఊరిలో ఒక పండుగ వాతావరణం నెలకొనేలా ఇలా సంబరాలు చేసుకున్నాం మేము ఆ రోజునాడు. ఇక్కడ లక్ష్మీపేట చూసుకుంటే విద్య రూపంలో కానీ పోలీస్ వ్యవస్థలో ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని రేపటి రోజున మీరు అడిగినప్పుడు నేను చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దాని నిజ రూపాలు కూడా బయటపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సమయం ఉంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీ ముందు వాటిని తెలిపే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అన్ని విధాలు నేను అన్ని ఎవిడెన్స్ పెట్టుకొని ఉన్నాను. ముఖ్యంగా నా గ్రామానికి చెందినటువంటి ఒక రైతు, మంచి ఉన్నతమైన రైతు, మోటపలకూరు రామయ్య అనే పేర్లు ఇద్దరు కలిసి ఉంటే, ఇద్దరు వ్యక్తులు మోటపలకూరు రామయ్యలే అన్నదమ్ములే. ఒకరి తండ్రి పేరు లక్ష్మయ్య, ఒకరి తండ్రి పేరు బాలయ్య. మోటపలకూరు రామయ్య లక్ష్మయ్య అనే వ్యక్తి సింగరేణి రిటైర్డ్ కార్మికులు, తనకిద్దరు కుమారులు ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు. అటువంటి వ్యక్తి పైన మరణించినాడని దొంగ ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చి మూటపలకుల రామయ్య బాలయ్య అనే వ్యక్తి చనిపోతే, మూటపలకుల రామయ్య లక్ష్మయ్య చనిపోయిండని ఆ వ్యక్తి యొక్క
బతుకున్న వ్యక్తి యొక్క మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చి భూములను కొల్లగొట్టిన విషయంలో ఇది సరైన పద్ధతేనా ఇది సరైన విధానమేనా దీనిపైన ఇవాల మేము అడుగుతున్నాం చట్టాలు ఉన్నాయి తన కొడుకు కూడా ఒక నాయకుని కొడుకు ఇక్కడ జెడ్పీడీసీ గా ఉన్నటువంటి నాయకుని కొడుకు కూడా హైకోర్టులో న్యాయవాదే కదా చట్టాలపైన న్యాయాలపైన అవగాహన ఉండాలా వద్దా అటువంటి అవగాహన లేనప్పుడు కొడుకును అడ్వకేట్ ఎందుకు శిశుపాలను కూడా వంద తప్పలైనాక దండించినట్టుగా ఈ రోజు వీళ్ళందరూ చేస్తున్నటువంటి నేరాలు ఒక్కొక్కటి చరిత్ర ఈ రోజు పాపాల పుట్టే వాళ్ళను జైల్లో పెట్టిస్తున్నది ఇలా ఈ నల్వస్కాంత అసమర్థుడైనటువంటి వారిని చైర్మన్ చేయడం వల్ల ఇలా లక్షలపేట నాశనం అయిపోయింది అతడు చేత కాదు పనిచేయడు అతని దృష్టి అంతా సంపాదన రైస్ మిల్ల బియ్యం గులగొట్టాలి చిట్టీలు నడుపుకోవాలి కోట్ల కోట్లు సంపాదించాలి ఆయన ధ్యాస అది అడ్డం పెట్టుకుంది ఇక ఈ శ్రీనివాస్ గౌడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా 6 ఎకరాలు 7 ఎకరాలు గుట్ట అంతా నాశనం పట్టించి వెంకటేశ్వర స్వామి పేరు మీద అతను ట్రస్ట్ ఏదో దేవునికి ఉద్ధరించినట్టు వాని అయ్య అవ్వాలు ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు వెంకట వాని అయ్య పేరు పెట్టి ఓ ట్రస్ట్ అని పెట్టి దాని ద్వారా పైసలు పెట్టినట్టు జమ చేసినట్టు ఓ ట్రస్ట్ పెట్టి ఆ గుట్ట అంతా నాశనం చేసి అటువైపు లైన్లు వేసి స్తంభాలు వేసి ప్రభుత్వ దొంగతో అంతా నాశనం పట్టించింది ఇలా ఎంత నేను లేనప్పుడు నా ఇంటి పక్క గోడ నాకు ఇటుకలు కూడా విక్కపోయింది దుర్మార్గుడు అటువంటి వ్యక్తి మరి ఈడ ఉపాధ్యక్షుడు ఉన్నాడు దానికి నిన్నటిదాకా మా వాళ్ళు కొందరు తందానన్నారు ఇప్పుడు తానన్నారు మళ్ళీ మా దగ్గరకు వచ్చారు దానికి బాధ లేదు అటువంటి వ్యక్తులు ఎప్పటికైనా జైలు ఉండక తప్పదు దోసుకొని తిన్నదంతా కక్కిస్తారు ఎందుకంటే కొద్ది రోజులు నడుస్తుంది అవినీతి అనేది ఈరోజు ప్రేమ సామాన్య ప్రజానీకానికి లేకుండే అలాంటి సందర్భంలో వాళ్ళు సత్యాగారి పైన కేసులు పెట్టలేక వాళ్ళ అవమానాలు భరించి వాళ్ళు నష్టపోయి కుంగి కూషించున్నటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛ హక్కులను కల్పించినటువంటి ఈ ప్రభుత్వం ద్వారా మేము జరిగిపోయినటువంటి నష్టాన్ని పూరించుకోవాలి ఈ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం కొద్దీ సంబంధిత శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ ముత్తసత్య బాధితులనే కల్వరి మినిస్ట్రీస్ ఫౌండేషన్ చైర్మన్ సిస్టర్ షారోన్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సిస్టర్ షారోన్ జన్మదినం సందర్భంగా కాసిపేట మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 185 మంది విద్యార్థినులకు 50,000 రూపాయల విలువగల ప్లేట్లు గ్లాసులు 4 పెద్ద వాల్ ఫ్యాన్స్ అందజేశారు. స్థానిక కస్తూర్బా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ షారోన్ మాట్లాడుతూ విద్యార్థులకు తమ వంతు సహాయంగా చిన్న సహాయం చేశామని అన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ముత్తినేని రవికుమార్ మాట్లాడుతూ ఏజెన్సీ మండలమైన కాసిపేటలోని గ్రామాలలో కరోనా నుండి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని మారుమూల ప్రాంత విద్యార్థుల చదువు కోసం అనేక సౌకర్యాలు కల్పించామని అన్నారు. అనంతరం విద్యార్థినులకు కావలసిన వస్తువులు అందించిన కల్వరి మినిస్ట్రీస్ నిర్వాహకులు ప్రవీణ్, సిస్టర్ షారోన్లకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, తహసీల్దార్ భోజన, కాంగ్రెస్ నాయకులు ముత్తినేని రవికుమార్, దూడం మహేష్, సిద్దం తిరుపతి, దుర్గం గోపాల్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సరిత, కల్వరి మినిస్ట్రీస్ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్, స్థానిక నాయకులు, పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు మనకు చాలా సంతోషకరం, ఎందుకంటే కల్వరి మినిస్ట్రీ నుంచి మేడం వాళ్ళు వచ్చి వారు వాలంటరీగా హృదయపూర్వకంగా మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుని వచ్చింది. అంటే వెరీ మనకి స్పెషల్ ఏంటంటే మేడం బర్త్డే జన్మదిన సందర్భంగా వారు మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు, చాలా సంతోషం. పిల్లలు వీరు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చేసి ఏదో సంథింగ్ వాళ్ళ భవిష్యత్తు మంచి చేసుకోవాలని వచ్చారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకు వచ్చి నేను మాట్లాడుతుంటాను వర్షాకాలం కానీ ఏ టైమ్ నా నంబర్ రాయించాను ఏమని ఇబ్బంది ఉండిచ్చాను. సో నాకు ఇందులో పిల్లలు చాలా హ్యాపీగా హ్యాపీగా చదువుతున్నారు, మీరు ఇచ్చిన గిఫ్ట్ మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మేడం, మీ జన్మదిన సందర్భంగా మీరు కూడా మంచి ఇలాంటి జనాలు జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలి మేడం. మీకు ముందు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇది ఇచ్చారు బాగుంది, కానీ నేను ఒక చిన్న నీడి మీ నుంచి ఒక పిల్లలకు హ్యాపీగా గిఫ్ట్ ఇస్తారని ఒక చిన్న హ్యాపీగా నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే పిల్లలకు మనం చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి. వీళ్ళకు పిల్లలు మీకు ఏది ఇంట్రెస్ట్? ఇంకా అలాంటి గిఫ్ట్ ఇస్తే కూడా మరి సంతోషం. షటిల్ అంటే పిల్లలకు డే అంతా స్కూల్లో చదువుతారు,
అట్లాంటిది ఏదైనా మీకు అవకాశం ఉంటే మీ జన్మదిన సందర్భం కానీ మళ్ళీ ఏదైనా అకేషన్ ఉంటే వాళ్ళు మంచి గుర్తుపెట్టుకుంటే అనుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కలవరి మినిస్టరీ గతంలో అనేక సార్లు ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ ఏ సహాయం కోరినా దీని బీద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసింది. ఒకవైపు మెడికల్ క్యాంపులు పెట్టుకొని కోవిడ్ టైంలో ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం 3 నెలలు రోడ్ల మీద టెంట్లేసి వాళ్లకు అందించడం జరిగింది. అది కాకుండా తాండాలల్లా ఇవాళ ప్రభుత్వం కూడా చేరలేని ఆ తాండాలకు మమ్మీ డాడీ వారి సిబ్బందితో కాలినడకన కొన్ని కిలోమీటర్లు ఆ గుట్టలెక్కి వాళ్ళకు సహాయం వాళ్ళ బట్టలు కానివ్వండి కప్పుకుందామంటే వాళ్ళ గుడ్డ లేని ఆ ప్రజలకు వాళ్ళ బ్లాంకెట్లు కప్పుకుంటానికి బ్లాంకెట్లు కట్టుకుంటానికి బట్టలు తినటానికి సరుకులు కూడా వారి భుజాల మీద మోసుకొని వాళ్ళకు అందించడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే కల్వరి మినిస్టర్కే కాకుండా ప్రజాసేవలో చాలా ముందుకు పోతుంది. ఒక మన మంచిర్యాల జిల్లే కాదు, ఈ రాష్ట్రం లోపల అనేక జిల్లాలలో కూడా వారి సేవలు అందిస్తుంది. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం, మా సేవలు అత్యవసర సేవలు ఇక్కడ ఉంటే మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాల సంఘం ఆధ్వర్యంలో మాలల మహాపాదయాత్ర అక్టోబర్ 25న భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు 1000 కిలోమీటర్ల పాదయాత్ర కరపత్రాలను స్థానిక రాజీవ్ చౌక్ వద్ద మాల సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు నల్లాల మురళి బైరమల్ల మొగలయ్య మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభం కానున్న మహాపాదయాత్రలు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాల సోదరులు సోదరీమణులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు పలిగిరి కనకరాజు, బత్తుల శ్రీనివాస్, లక్ష్మణ్ శ్రీనివాస్, మురళి, కుర్మ దినేష్, దిష్టకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. మన కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ మాలమానాడు సంఘం ఆధ్వర్యంలో 25 నాడు జరిగేటువంటి పాదయాత్రకు సన్నద్ధం కావడానికి ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే భద్రాచలం నుంచి 16 జిల్లాల వరకు 35 కిలోమీటర్లు 35 నియోజకవర్గాలకు చేరడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన మాల సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే మన మంచిర్యాల పట్టణానికి చేరుకోవడానికి ఏంటంటే 13, 14, 15 ఈ 3 రోజులు ఖచ్చితంగా ఏంటంటే మన ఈ జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఏంటంటే కంపల్సరీ అటెండ్ కావాలని, అలాగే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాల మాదిగలను విభజించడానికి చేస్తున్నటువంటి మనవాద పార్టీలకు గుణపాఠం చెప్పాలంటే మనం ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సి ఉంటుంది. మాలలు మాదిగలు అందరూ కూడా ఏంటంటే తాతల తండ్రుల నుంచి కూడా ఏంటంటే తండ్రి అంటే తండ్రి అని పిలుచుకున్నాం, కొడుకు అంటే కొడుకు అని పిలుచుకున్నాం, తమ్ముడు అంటే తమ్ముడు, అన్నంటే అన్న, బామ్మర్ది అంటే బామ్మర్ది అని పిలుచుకున్నటువంటి వాళ్ళని ఏంటంటే ఈ మనవాద పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఉన్న ఇచ్చినటువంటి 2 నెలల కింద ఇచ్చినటువంటి కోర్టు తీర్పును కూడా ఏంటంటే తనకు అనుకూలంగా ఇచ్చేసుకొని ఏంటంటే ఆ తీర్పును వాళ్ళకు అనుకూలంగా చెప్పారు. అదే ఏడుగుచేట జిల్లాలో ఏంటంటే ఒక జడ్జి గారు ఏంటంటే దాన్ని వ్యతిరేకించారు, ఇది కరెక్ట్ కాదు, అంతకుముందు కూడా ఉచారాధన కమిషన్ కూడా ఇచ్చింది కాబట్టి అంటే ఆ యొక్క కోర్టు తీర్పును కాదని ఏంటంటే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇది కావాల్చుకొని చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి అంటే ఎవడెన్ని ఇచ్చేసినా కానీ ఏంటంటే మాలలు మాదిగలు ఎప్పుడు విడిపోరు, వీళ్ళందరూ అన్నదమ్ములే, ఖచ్చితంగా ఏంటంటే ఎవరి దగ్గరికి పోవాలన్నా ఎవరిని ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఏంటంటే కలిసి పనిచేసి కలిసి కొట్లాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కంపల్సరీ ఏంటంటే అలాంటి దురుద్దేశాలను మానుకొని మాలలకు సరైనటువంటి నాయకత్వాన్ని అంటే దళితులందరూ కూడా ఏంటంటే రాజ్యాధికారం కొరకు వీళ్ళందరూ ఐక్యమైతే ఏంటంటే మా నా ఆటలు సాగాయనే ఉద్దేశంతో ఈ కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఈ కుట్రలకు వ్యతిరేకంగా మాదిగలు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు 15% అన్నారు, 52 ఇచ్చినటువంటి 15% అడుగుతున్నాడు కానీ మందకిష్టం మాదిగా ఈరోజు మరి జనాభా రీత్యా
మన కాదనపల్లి మున్సిపాలిటీ తరపున 13, 14, 15 తేదీలలో మన దగ్గర జరగబోయే ఈ ప్రోగ్రామ్ మన రామకృష్ణాపూర్ విలేజ్లు అంతా కలిసి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు బయలుదేరి ఈ ప్రోగ్రామ్ పట్టణ అధ్యక్షునిగా అందరికీ కోరడం జరిగింది. మున్సిపాలిటీలోని రామకృష్ణపట్నంలో ఏదైతే మన 2 నెలల క్రితము ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా మాదిగలకు అనుకూలంగా తీర్పిస్తున్నటువంటి సుప్రీంకోర్టును अभी सर पद्धति काबी मैं भद्राचल ना हईदराबाद वरक 35 रोजलू 100 किलोमीटर 16 जिलू 35 काटेस कल पादयात्रे मन माल सोदर का बट्टी वारी मन सपोर्ट मन मंचा जिले अंदर पादयात्र अकूल पादयात्री वी एसी वर्गीकरण व्यतिरेक पोराटम से मन ख्यापीट मुनपाली माल बंधव सोदर महिला युवक अंदर अधिक संख्य में पागोनी कार्यक्रम సింగరేణిలో పనిచేసిన మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులు పూర్తి స్థాయి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన కార్మికులకు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని మీడియా సమావేశంలో వారన్నారు. గతంలో దిగిపోయిన కార్మికులు అతి తక్కువ పెన్షన్తో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంతో మాట్లాడి పెన్షన్ పెంచే విధంగా చూడాలని యూనియన్ నాయకులను ఎన్నిసార్లు కలిసినా వారి దగ్గర నుండి సరైన స్పందన రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో పనిచేస్తూ మెడికల్ అన్ఫిట్ ద్వారా కానీ పూర్తి సమయం పనులు చేసి రిటైర్మెంట్ అయిన కార్మికులకు పెన్షన్ రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో దిగిపోయిన కార్మికులు అతి తక్కువ పెన్షన్తో కాలం నిర్వహిస్తున్నా దానికి తోడు పెన్షన్ పెరగపోవడంతో చాలా ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది. ఒకటి 11th వేజ్ బోర్డ్ సమయంలో దిగిపోయిన కార్మికులకు పాత పెన్షన్తో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, తక్కువ పెన్షన్తో ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త పెన్షన్ 1/7/2021 నుంచి 11th వేజ్ బోర్డ్ పెన్షన్ రావాల్సి ఉండగా 30 నెలలు దాటినా కూడా ఇంతవరకు పెన్షన్ రాక తక్కువ పెన్షన్తో కార్మికులు వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘ నాయకులకు యాజమాన్యానికి అధికారులు కలిసినా కూడా దాని మీద సరైన స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా కార్మికుల బాధను అర్థం చేసుకొని 11th వేజ్ బోర్డు పెన్షన్ తక్షణమే అమలు చేస్తూ దాంతోపాటు కొత్త పెన్షన్తో పాటు ఏరియర్స్ ప్లస్ గ్రాట్యుటీ కూడా తొందర చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతమందికి రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ కూడా చాలా ఆలస్యంగా వస్తుంది. రిటైర్మెంట్ అయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 8,000 నుంచి 10,000 మెడికల్ ఫెసిలిటీ పెంచింది, దానికి అభినందిస్తున్నాం. ఇప్పటికైనా దిగిపోయిన కార్మికులకు లెవెన్త్ వేజ్ బోర్డ్ ప్రకారము కొత్త వేతన కొత్త పెన్షన్తో పాటు ఏరియర్ చెల్లించగా విజ్ఞప్తి చేస్తూ కొంతమందికి పొదుపు సంఘాల ఆధ్వర్యంలో నడిచే టిఫిన్ సెంటర్ను సింగరేణి పార్క్ ముందు బుధవారం మహిళలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల సమాఖ్య అధ్యక్షురాలు వనిత మాట్లాడుతూ మండల సమాఖ్య పొదుపు ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పొదుపు సంఘాలను బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఈ క్యాంటీన్ కేటాయించారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా వ్యాపారంలో రాణించాలని ఒక మంచి ఉద్దేశంతో పొదుపు సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు మా టిఫిన్ సెంటర్ను ఆదరించాలని, మాకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని మందమరి ప్రజలను వారు కోరారు. మొబైల్ టిఫిన్ సెంటర్ను ప్రోత్సహించాలని వారు స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అబ్బాయి ఈరోజు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మొబైల్ క్యాంటీన్ పెట్టుకోవడం జరిగింది. దానికి వచ్చేసి మేము మా సహాయ సహకారం మేము సమైక్య నుండి 150,000 రుణము, సంఘం నుండి 100,000 వరకు రుణం ఇవ్వడం జరిగింది. అబ్బాయి ఉద్యోగి, ఇప్పటివరకు తనకు ఎటువంటి ఉపాధి లేదు. తన స్వశక్తితో మన సంఘాల ద్వారా ఈ యొక్క మొబైల్ క్యాంటీన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అందరూ కొంచెం ఆదరించాలని కోరుతున్నాను.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రామకుండం సిపిఎం శ్రీనివాస్. ప్రజా సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మీడియా సమావేశంలో హెచ్చరించిన ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి. మాలల మహాపాదయాత్ర కరపత్రాలను విడుదల చేసిన మాల సంఘం నాయకులు అక్టోబర్ 25న భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్ల మాలల మహాపాదయాత్ర కరపత్రాల విడుదల. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.